మీడియా ముఖంగా క్లారిఫికేషన్స్ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య ఒక పిచ్చి కుక్క మళ్ళీ పిచ్చి ముదిరింది. 3 సంవత్సరాల క్రితం ఈ పిచ్చి కుక్కకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రెస్ క్లబ్లో. ఆ తర్వాత పిచ్చి సాఫీగా అయి ఉండింది. మళ్ళీ సడన్గా ఈ మధ్యన వర్షాలు వచ్చే లోపల కుక్కలకు వర్షాలు వస్తే పిచ్చి ముదరదలాగా నటి కుమార్ అనే పిచ్చి కుక్క పిచ్చి ముదిరింది. ఆ పిచ్చికి ట్రీట్మెంట్ చేద్దామనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము తెలంగాణ గవర్నమెంట్ని కానీ ఆంధ్ర గవర్నమెంట్ని కానీ పోలీసు వ్యవస్థను కానీ ఒక్కటే అడుగుతున్నాం, రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. నయీం బాధితులు అంటున్నారు. నయీం బాధితుల కొరకు ఒక సెల్ నంబర్ ఇచ్చారు, ఇది చేశారు. అలాగే నట్టి కుమార్ బాధితులు అని ఒక సెల్ నంబర్ ఇచ్చి ఒక సెల్ ఓపెన్ చేస్తే అసలు నయీం బాధితుల కంటే నట్టి కుమార్ బాధితులు ఎక్కువ వస్తారు. అప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ నట్టి కుమార్ అని. అలాగే రేపు 31వ తారీఖు మా కార్యవర్గ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం ఉంది. సమావేశంలో చర్చించి తమిళనాడు గవర్నమెంట్కి కానీ అలాగే ఆంధ్ర గవర్నమెంట్కి కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ఇవ్వబోతున్నాం. ఎందుకనంటే తమిళనాడు గవర్నమెంట్ని కూడా ఎందుకు అనుకున్నామంటే సినిమా సంబంధాలు, ఇతను అక్కడ మోసం చేసి వాళ్ళ మీద కేసులేసి బ్లాక్మెయిల్ చేసిన సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటినీ యాక్టివ్ పార్ట్లోకి తెచ్చే పనిలో ఒకటే మా రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి. అయ్యా, నయీం అనే ఒక వ్యక్తిని గురించి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తుండేటప్పుడు ఒక పిచ్చి కుక్క తన ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని, ప్రభుత్వాలని, పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేయటం జరిగింది. ఇట్ ఈజ్ రికార్డెడ్, మీకు అందరికీ అందుబాటులో ఉంటాయి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయబోతుండేది ఒకటే, సిట్ అధికారులను కానీ సిబిఐ అధికారులను కానీ క్రైమ్ అధికారులను కానీ ఇమీడియట్గా నట్టి కుమార్ అనే వాడిని పిలిపించండి. వాడి దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో అన్నీ తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో వాడు ఎలాంటి పెద్దవాడైనా ఆలోచించే పని లేకుండా మీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించి తగిన విధంగా మీరు శిక్షించవచ్చు. అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున యాజ్ ఏ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా నేను మీకు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను గవర్నమెంట్కి. దీనికి 31వ తారీఖు మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత ఈ రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే నట్టి కుమార్ అనేవాడిని, అంటే ఎలక్ట్రానిక్ మీడియానే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినా వస్తారు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మీరు వస్తారు. బట్ ఒక్కటి మాత్రం మేము రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా కోచింగ్ చేయాలి. ఆధారాలు ఉంటే చూపి, ఒక ప్రెస్ మీట్ నేను పెట్టినప్పుడు ఆధారాలు ఉంటే చూపించమని అడగాలి. తర్వాత కౌంటర్ ఇమీడియట్గా తీసుకొని మీరు టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. అది వేసేసిన తర్వాత అడిగితే మేము బాధపడతాం, నన్ను అడిగారు చాలామంది మిత్రులందరూ అడిగితే మీరు వేసేసిన తర్వాత ఎందుకండి ఇదని. ఇప్పుడు కూడా నేను వచ్చి స్పందించడానికి కారణం ఏంటంటే నేను ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత ఇండస్ట్రీ తరపున ఇండస్ట్రీలో మనుషుల మీద కామెంట్స్ వస్తుండేటప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పిచ్చి కుక్కల్ని పిచ్చి దించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నట్టి కుమార్ ఆడి ఫ్యామిలీ అంతా మోసమే, ఎంటైర్ ఫ్యామిలీ. 3 ఇన్సిడెంట్లు చెప్తాను. నట్టి కుమార్ గారి కొడుకు అమెరికాలో ఫిల్మ్ టెక్నాలజీ చదువుకుంటామని వెళ్తుంటే నాకు నట్టి కుమార్ ఫోన్ చేసి, అన్నయ్య మా అబ్బాయి ఏదో వెళ్తున్నాడో, ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలట, వాళ్ళు ఏదో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమన్నారట, మీ సినిమా క్లిప్పింగ్స్ అయి ఇస్తే బాగుంటుందని అంటే ఆడి నమ్మి నేను డివిడి ఇస్తే, ఇప్పటి వరకు ఏ ఛానల్కి నేను నమ్మలేదు, ఎక్కడా లేదు,
ఇస్తే దాని దేశం పోయి నెట్లో పెట్టాడు. మా పార్ట్నర్ ఫోన్ చేసి మన సినిమా నెట్లో ఉంది ఏంటి, ఎవరిచ్చారు ఏమిటని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి అక్కడికి వెళ్ళి నెట్లో ఓపెన్ చేసి చూస్తే నట్టికుమార్ గారి కొడుకు నెట్ అది. అప్పుడు ఫోన్ చేసి ఏరా నీ కొడుకుని ఇలా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది, కంప్లైంట్ రిజిస్టర్ చేయబోతున్నావు అంటే బతిమలాడి నెట్లో తీశారు. ఫస్ట్ ఇది నిజమా కాదని వాడిని అడగమనండి, నెట్లో ఆన్సర్లు చెప్తాయి. అది ఆడి ఫ్యామిలీ, ఆడి కొడుకు, ఆడి కొడుకు ఇది. ఇక పాపం ఒక ప్రొడ్యూసరు ఒక ఇండస్ట్రీ మీద అభిమానంతో వచ్చి ఒకడు వచ్చాడు, నటికుమార్కి అప్పిచ్చాడు సినిమా తీసి. అప్పు ఇస్తే ఆ సినిమా, సినిమా పేరే బ్లాక్ మనీయో ఏదో ఒక సినిమా, ఆ డబ్బు ఇవ్వకపోగా ఆడింటిని రిజిస్టర్ చేసి, వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది ఇల్లు, ఇంటిని రిజిస్టర్ చేసి డబ్బు తీసుకొని ఇంట్లో చర్చి కట్టేసి, అంటే ఒక ఇంటిని చర్చిగా కట్టి ఆ ఇంటిని తాకట్టు పెడతారు, రిజిస్టర్ చేస్తారు. అది నట్టికుమార్ గారు తెలివితేటలు. ఇప్పటికి ఇంకా కేసులు జరుగుతున్నాయి. అంటే ఫ్యామిలీలో ఇంటెన్షన్ ఏంటి? ఇంకా క్రీస్తు పేరు చెప్పుకొని డబ్బులు తినటం, అక్కడ అక్కడ ఈ సొసైటీలో ఈ అన్నదానాలు చేస్తున్నాను, ఈ పంచుతున్నాను, అవి పంచుతున్నానని చెప్పి ఊరికొక పోస్టర్ ప్రింట్ చేయటం, డబ్బులు తినటం, ఇవన్నీ కాదా అవునా? ఇవన్నీ విత్ పోస్టర్లతోటే ఉంటాయి. ఏ ఊర్లో అడిగినా అసలు, అందుకనే నేను చెప్తున్నాను, నట్టికుమార్ బాధితులు ఎవరు అని చెప్పిన కానీ ఒక సెల్ ఓపెన్ చేస్తే, ఓ పని చేయమండి, సీ కళ్యాణ్ బాధితులు ఎవరని కూడా ఒక సెల్ ఓపెన్ చేయమనండి, దాంట్లోకి ఏమొస్తాయో దీంట్లోకి ఏమొస్తాయో ప్రజలకి తెలుసుద్ది, డిపార్ట్మెంట్కి తెలుసుద్ది, అందరికీ తెలుసుద్ది. ఇక వాడి జీవితమే బ్లాక్మెయిలింగ్. వచ్చిన ఫస్ట్ సినిమా తీస్తేనే, ఫస్ట్ సినిమాలో ఎవరో అమ్మాయి యాక్ట్ చేస్తే బట్టలు లేకుండా తీసిపారినోకి అక్కడ అమ్మాయిని బ్లాక్మెయిలింగ్. ఆడ చరిత్రే భూ సినిమాలతో స్టార్ట్. ఒక సిన్సియర్ సినిమా, ఏ సినిమా చేసినా, యుద్ధం అనే సినిమా చేసినా ఒకరిని బ్లాక్మెయిల్ చేయటమే. ఎంతమంది హీరోలతో ఆడు చేసిన హీరోలు ఎంతమంది, ఎంతమందితో ఎన్ని గొడవలు, ఎన్ని బ్లాక్మెయిల్, ఏమి కాకపోతే ఎవరు కూడా ఎందుకనంటే ప్రెస్ ముందుకు రాకపోకుండా ఎందుకు వదిలేశారంటే, ఇలాంటి వాడిని ఎత్తో మనకెందుకులే అని. ఎందుకంటే ప్రతి ఒక్కడూ పని ఉంది, వీడికి పని లేదు. ఎంతమంది ఎగ్జిబిటర్లు వస్తారు, ఎంతమంది సైడ్లో బాకీలు ఉన్నోళ్ళు వస్తారు, డెఫినెట్గా ఇవన్నీ కూడా ఏమొద్దు. మీ ఛానల్స్లోనే మీరు ఎవరన్నా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి అని ఈ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ లాగా వేయండి. ఎన్ని రిప్రజెంటేషన్లు మీకు వస్తాయో మీరు చూద్దరు. రియల్గా అది తప్పు అనేది కానీ కానీ మీకు తేలితే కళ్యాణ్ అనేవాడిని మీరు ఏ విధంగా కాలర్ పట్టుకొని అడగచ్చు. ఇంకా ఇంకోటి త్వరలో బయటికి రాబోద్ది బ్యాంకుల కుంభకోణం. బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్లని తీసి నాటకం ఆడి రంగం నిన్నటిదాకా జరిగినాయి. త్వరలో ఇవి, ఎందుకంటే ఈ డాటలో సాగనివ్వకుండా. ఇంకోటి తెలుసో లేదో, రీసెంట్గా అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వైజాగ్ నుంచి తన్ని తరిమేశారు ఈయన్ని. ఈడు మొహానికి ఒక థియేటర్ ఓపెనింగ్కి గతి లేకపోతే నన్ను కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే నా ఫ్లైట్ టిక్కెట్తో నేను వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చా. ఎందుకంటున్నానంటే నేను థియేటర్ కొన్నానన్నయ్య, అంతకుముందు నానా పెంట ప్రెస్లంతా మాట్లాడున్నాడు, నన్ను చాలామంది అడిగారు ఏమండి మీకేమన్నా బుద్ధి ఉందా, మొన్నటిదాకా వాడు అలా మాట్లాడితే మళ్ళీ మీరు ఓపెనింగ్కి వెళ్తారా అని. అన్ని వాట్సాప్లో ఛాంబర్ మెంబర్లకి, కౌన్సిల్ మెంబర్లు అందరికీ పెట్టాడు, ద గ్రేట్ సి కళ్యాణ్ ఈజ్ కమింగ్ టు ఓపెనింగ్ మై థియేటర్ అని. నేను తప్పు చేసిన వాడిని మన్నించటం అనే కాన్సెప్ట్తో ఆ రోజు నా డబ్బు నా దీంతో నేను వెళ్ళి థియేటర్ ఓపెనింగ్ చేసి వచ్చా. అక్కడ పోయిన తర్వాత తెలిసింది అది ఈడు కొన్న థియేటర్ కాదు, లీజు తీసుకొని చేసిన డ్రామా అని. ఈడు ఇక్కడ కూర్చొనేమో టెంట్లు వేస్తారు, లీజులు నశించాలి, వాళ్ళు ఉన్నారు, ఆ నలుగురు ఉన్నారు, ఈ నలుగురు ఉన్నారని. ఈడు చేసిన పనేంటి? థియేటర్ లీజు వ్యాపారమే. వాటి లెక్కలన్నీ చూపించి బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్లు, బ్యాంకుల్లో డ్రామాలు, త్వరలో ఇదంతా మొత్తం బయటికి రాబోతుంది.
ఆ నాలుగు థియేటర్ల వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వకపోతే, రెంట్లు కట్టకపోతే, ఆ డబ్బులు ఈ బ్యాంకుల్లో మ్యానిపులేషన్, థియేటర్లో కలెక్షన్ తీసుకునేది, బ్యాంకుల్లో డిపాజిట్ చేసేది, ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చూపించి ఓవర్ డ్రాఫ్ట్లు తీసేది. వెరీ షార్ట్ టైం. ఇది మీ అందరి ముందుకు వస్తుంది. నేను బేసిక్గా చెప్తుండేది ఒకటే, ఎందుకనంటే ఈ ఆర్గనైజేషన్, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈటీసీ నుంచి నేను ఉన్నా, వీళ్ళు వచ్చారు. ఈరోజు చాలా చాలా మీరు అందరూ వింటానే ఉంటారు, చూస్తూనే ఉంటారు, ఇక్కడ పాలిటిక్స్లు జరుగుతున్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలక్షన్ రాజకీయాలు తాత్కాలికం. ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఆర్గనైజేషన్ ఉంటే ఎలక్షన్ జరుగుతుంది, మరుసటి రోజు నుంచి మనందరం కలిసి పనిచేయాలి. అలా పని బాట లేకుండా, సినిమాలు తీయకుండా ఈ ఆర్గనైజేషన్లో దొంగదారులు దొడ్డిదారులు వచ్చి మెంబర్షిప్లై పోస్టులు అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే దీంట్లో ఏంటంటే, మాలోనే కొందరు వాళ్ళని సపోర్ట్ చేయటం వల్ల ఈ ఆర్గనైజేషన్ బట్టిన దరిద్రం చాలా త్వరలో అందరు మెంబర్లు, ఎందుకంటే ఇక్కడ ఉండే అందరు మెంబర్లే ఈ ఆర్గనైజేషన్కి నాయకులను ఎన్నుకోవాలి, అందరికీ బాగా తెలిసింది ఎవడు ఎలాంటోడని. రాబోయే ఎలక్షన్లో ఇప్పటికే లేరు, రానివ్వటం లేదు, ఓట్లు వేయటం లేదు, అయిపోయింది. నిన్నటిదాకా చిన్న నిర్మాతలు చిన్న నిర్మాతలు అని చెప్తుంటే ఆ చిన్న నిర్మాతలందరికీ తెలిసి వచ్చింది, అసలు ఎవడు ఈ చిన్న నిర్మాతలకు ఉపయోగపడతాడు, ఎవడు ఈ చిన్న నిర్మాతల పేర్లు చెప్పేసుకొని బతికేస్తున్నారు, వాళ్ళ పబ్బం కడుపుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారని. త్వరలో దీని అంతటికీ చరమగీతం పాడబోతుంది. మీకు ఒక్క ఇన్సిడెంట్ చేస్తున్నా, ఒక మనిషి వాల్యూకి అనేది, నట్టి కుమార్ అనేవాడికి ఎఫ్ఎన్సీసీకి మెంబర్షిప్కి అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు. నన్ను కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడు దాంట్లో మెంబర్షిప్ ఇప్పించమని. నేను వెళ్ళి ఆర్గనైజేషన్ అడిగా, ఏమండి ఏదో అడుగుతున్నాను, నాకు సిగ్గు లేకుండానే అడిగా. అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, నీకు సిగ్గు ఉందంటాయా, నేను అడదాకా అలా మాట్లాడాలంటే లుచ్చావాడిని నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్లో, అక్కడ ఒకటి జడగొట్టారు, బ్యాలెన్స్ ఇక్కడికి జడగొట్టడానికి వచ్చారా అని చెప్పి మాట్లాడారు. అంటే ఒక మనిషి ఒక వ్యక్తి మీద ఉండేటటువంటిది, నోరు జారి పారేసుకుంటే నట్టి కుమార్ చెప్పు తెగొద్ది. చెప్తున్నా, అన్పార్లమెంట్ వాడైనా కూడా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటారు, నువ్వు డెఫినెట్గా ఆ శిక్షను ఎదుర్కోబోతున్నావు. జెన్యూనిటీ ఉంటే ఎక్కడికైనా రా. ఏ నీకు ఇవన్నీ తెలిస్తే నేరుగా వెళ్ళొచ్చు కదా, అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, విట్నెస్లు ఇవ్వచ్చు కదా. నీకు పాపులారిటీ కావాలా అంటే టీవీల్లో కనిపించేస్తే ఇదైపోతే నేను చూసి భయపడు. కళ్యాణ భయపడ్డు, 3 సంవత్సరాల క్రితం నీ తాట తీసా ప్రెస్ క్లబ్లో, మళ్ళీ ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో చెప్తున్నా, ఇదే గతిగానైతే రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టే పరిస్థితి నీకు ఏర్పడద్ది, అందరూ రాళ్ల దెబ్బలు తింటావు. నీ ఈ ఆర్గనైజేషన్లో ఉండే అందరు మెంబర్ చేత రాళ్ల దెబ్బలు తింటావు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, చావు దాకా వెళ్ళి బతికొచ్చావు, ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు పైన ఉంటాడు, నీకు పనిష్మెంట్ అనేది త్వరలో అంటే నీకు మళ్ళీ బ్రీతింగ్ ఇచ్చాడు, ఇచ్చినా నువ్వు మారలా, డెఫినెట్గా తొందరగా ఆ దేవుడే నేను తీసుకెళ్తాడు. దీంట్లో తిరుగులేదు. ఇవి అన్నీ ఏయి అబద్ధమన్నా, నేను మాట్లాడిన వాటిలో ఏయి నీదన్నా, ఎక్కడైనా కామన్ డిబేట్కి నేను రెడీ, నువ్వు తీసుకురా. లేదు ఫస్ట్ అసలు న్యాయం డిపార్ట్మెంట్లు చూసుకుంటుంది, నువ్వు ఫస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వు, నిన్ను వాళ్ళు ఈజీగా వదలరు. ఇంతకుముందు ఇలానే కేసులు పెట్టావు మా మీద, 2 కేసులు కోర్టులోకి వచ్చేవో పోలీసు వాళ్ళు పెట్టమంటే పెట్టారు, అతను డీజీపీ పెట్టమంటే పెట్టాను, రమణమూర్తి పెట్టమంటే పెట్టానని చెప్పి ఇట్ ఈజ్ రికార్డెడ్ ఓపెన్ కోర్టులో చెప్పావు నువ్వు సాక్ష్యం. అదేమంటే ఇప్పుడు పట్టుకొని వాళ్ళు ఎవరినంటే వాళ్ళు బతిలాడారు ఎందుకు నేను చెప్పానని చెప్తావు. నువ్వు అంత నిజాయితీ గల్లోడం అయితే ఎవడు బతిలాడినా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది, నిన్ను బెదిరించారు ఇది చేశారని. నీ బ్రతుకు ఎందుకురా బాబు బాగుపడు జీవితంలో, ఎందుకనంటే ఫ్యామిలీని రోడ్డు మీద తెచ్చుకోకు. నేను ఇది ఇంత అయినా ఇన్ని మాట్లాడినా మళ్ళీ ఫినిషింగ్ ఒకటే చెప్తా, అవతలోడు తప్పు చేసిన వాడు మారితే క్షమించమని చెప్పి
పెద్దలు చెప్పారు కాబట్టి ఆ బేస్లోనే చెప్తున్నాను. ఎక్కువగా కానీ మళ్ళీ కానీ పిచ్చి పిచ్చిగా ఆధారరహితంగా ఏదైనా కళ్యాణం గురించి మాట్లాడితే చెప్పు తెగద్ది, ఇది మాత్రం కన్ఫర్మ్. అసలు నయీం అయిన వాడిని ఫోటోలు చూడటం, నయీంతో నాకు సంబంధం ఉంటే నేను ఓపెన్గా నయీంతో నేను కలిసానండి అని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే తప్పు చేయనంత వరకు ఎవరితో కలిసినా నేను తప్పుడు మార్గంలోకి వెళ్తే భయపడాలి. నయీము నిజంగానే నా తెలుసుంటే నేను కలుసున్నాను అనుకోండి, డిపార్ట్మెంటే చెప్పుండేవాడిని. ఇంతకుముందు ఇదే సూర్యవల్ల ఇష్యూలో నాకు పలాని ఫోన్ వచ్చిందని నేను డైరెక్ట్గా నేను చెప్పే ప్రెస్కి, నేను చెప్పే డిపార్ట్మెంట్కి. మనిషిని కలిస్తే తప్పేమిటండి? మనిషితో కలిసి తప్పుడు పనులు చేస్తే తప్పు. నయీం అనేవాడు నాకు పరిచయం లేదు, పరిచయం ఉంటే పరిచయం ఉందనే చెప్పుండేవాడిని. ఎవరికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, తప్పుడు దారిలో వెళ్తే భయపడాలి. కళ్యాణ్ అనేవాడు వెళ్ళలేదు. ఈ రోజు వరకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి గ్రోత్ స్టార్ట్ అయితే ఈ రోజు వరకు మీ అందరి కళ్ళ ముందు ఇక్కడికి ఇలాగా ఉన్నాడంటే స్టెబాన్గా ఉండబట్టే, నిజాయితీగా ఉండబట్టే. సార్, నట్టి కుమార్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసి మీరు ఏది అనుకున్నా అవి 200% అబద్ధాలు ఉంటాయి సార్. నాకు తెలిసినంతవరకు, మాకు తెలిసినంతవరకు ట్రేడ్లో మేము ఎక్కువగానే తిరుగుతున్నాం. నయీం లాంటి వాళ్ళు ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యారని కానీ చేశారు సార్. ఏ అయినా మీకు ఒకప్పుడు పోయిన తప్ప వచ్చింది, ఏది సూరి గ్యాంగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు, సినిమా రక్త చరిత్ర అనే సినిమాలు తీబట్టి వాళ్ళు ఫోకస్ అయ్యారు. ఇప్పుడు నిజంగా నయీం లాంటి వాడు, నయీం లాంటి వాడి మీద ఒక సినిమా జరిగి ఉండుంటే ఇతను ఫోకస్ అయి ఉండేవాడేమో. ఇప్పుడు ప్రతిరోజు పేపర్లలో చూడటమే కదా మేము చూస్తున్నాం. 100% నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఇండస్ట్రీలో లింకులు లేవని మేము అనుకుంటున్నాం. ఒక్క నిమిషం ఇది అయితే ఒక్కటే సార్ ఫోకస్. సీ కళ్యాణ్ అంటేనే కదా ఛానల్లో వేసేసి బాబా ఒక పది సినిమా క్లిప్పింగ్లు వేసి ఈరోజు ఫోకస్ లేనోడు పేరు, ఒకరి పేరేయండి, నేను చెప్పిస్తా వేరేవాడి చేత. మీ ఛానల్ వాళ్ళు మీరేయండి, నేను వేరేవాడి పేరు ఒకటి పేరు చెప్పించి నేను ఒక వ్యక్తితో స్టేట్మెంట్ ఇప్పిస్తా సార్, మీరు వేస్తారా? ఇది నట్టి కుమార్ గారు తప్ప వేరే ఎవడన్నా చేశాడా? వేరే ఒక్కడ చేశాడని ఒకరి పేరు చెప్పండి మీరు. వాడు ఒక లుచ్చే అండి, కుక్క అది. అసలు ఏ రోజు మిత్రుడు కాదండి, నా ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడిని నేను మిత్రుడుగానే ఫీల్ అవుతా. వాడు నాకు మిత్రుడేంటండి? ఒక్కటే, ఈరోజు కూడా వాడిని నాకు తెలిసిన దగ్గర నుంచి ఏరానే పిలిచా, ఇప్పుడు అదే చెప్తున్నా. మీరేదో ప్రశ్న ముందుకు వచ్చి నేను పేరా వాడు కాదు, ఎప్పుడు కూడా ఏరా నట్టి అనే అన్నా. ఎందుకు అంటున్నానంటే, ఒకటి సార్, మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెద్ద మనుషులుగా చెప్పండి. బయట ఎక్కడన్నా ఎవడన్నా కామెంట్ చేశాడు అనుకోండి, ఆ రోజు అడగండి మీరు, ఏమంటే కళ్యాణ్ గారు ఫలాను మొన్న మీరు అన్నారు కదా వేరే ఈయన కామెంట్ చేశాడని చెప్పండి. వద్దు, ఇన్ని కథనాలు వచ్చినాయి, ఇన్ని నెట్టల్లో ఇవి పెట్టారు, ఎక్కడన్నా ఏదన్నా ప్రూవ్ అయిందా కళ్యాణ్ తప్పు చేసినట్టు? సార్, ఎవడో కంప్లైంట్ పెట్టంగానే కంప్లైంట్. ఇప్పుడు షాలిమారోడు కేసు ఉంది సార్, మాది మా వీడియో సినిమాలు కొన్నాడు నా దగ్గర కలేజా కొమరంపుల్లి సినిమాలు కొని నాకు డబ్బు కట్టకుండా వచ్చిన కేసు భానుకిరణ కేసును వాడుకుందాం అని నట్టి కుమార్లాగా బిహేవ్ చేసేవాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టులో ముద్దాయిలు మేమేమో కేసు జరపండి జడ్జిని అడుగుతున్నాం, వాడేమో జడ్జి దగ్గరికి వెళ్ళి మేము కాంప్రమైజ్ చేసుకుంటానంటాడు. కేసు పెట్టినోడు కాంప్రమైజ్ చేసుకుంటానంటావు ఏంటి? పెట్టించుకున్నాడేమో న్యాయం చెప్పండి అని అడగటం ఏంటి? అంటే వేరే ఏమీ లేదు. ఈరోజు ఛాంబరో లేకపోతే కౌన్సిలో అని అంటే కళ్యాణ్. ఇంతెందుకు? మొన్న ఎలక్షన్లు జరిగినాయండి, మొన్న తెలుగు పిలుపు ఛాంబర్ ఎలక్షన్లు జరిగినాయి. ఇద్దరు నట్టి కుమారు ఇంకొక ఆయన కలిపి అందరికీ ఫోన్లు చేశారు, ఎలాగైనా మీరు వేయాలి.
అరగంట ముందు ఎలక్షన్ జరగబోయేటప్పుడు కూడా అసలు కళ్యాణికి 4 ఓట్లు కూడా రామన్నారు. అందరికీ దిమ్మ తిరిగేలాగా నేను గెలిచా. ముందు మనసుల్లో ఉండాలి సార్, మాటల్లో కాదు కావాల్సింది. ఇక రాకుండా ఎందుకుంటుంది? కళ్యాణ్ అనేవాడు ఎక్కడికక్కడ ఎదుగుతుంటే ఫోకస్ కాకుండా ఎదుగుంటాడు. వీళ్ళందరి చరిత్రలో ఎవడైనా కానీ గుడిమె చేసుకొని చెప్పానండి, సినిమా ఇండస్ట్రీ అనే చరిత్రలో 100 ఇయర్స్ అనే ఇండియన్ సినిమా, ఎంటైర్ ఇండియా అంతమంది గవర్నర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశా, ఎవడన్నా చేయగలిగాడా? ఉండదా? ఈర్ష ఉండదా? వాడికి అది కావాలి సార్. ఎవరు? కళ్యాణ్ కావాలి, అశోక్ కుమార్ కావాలి, భూరూపల్ శివరామకృష్ణ కావాలి. వాడిని ఎక్కడ కూడా వ్యతిరేకించేది మేమే. హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్, ఉండుండదు కూడా నా నమ్మకం. ఎందుకనంటే సినిమా వాళ్ళు ఒకటే ఉంది సార్, ఇక్కడ మా సినిమాని మా వ్యాపారాన్ని మేము చేసుకుందామని ఆలోచిస్తారు తప్పితే, ఇక్కడ నయీం గ్యాంగుల డబ్బో లేకపోతే ఇంకో గ్యాంగుల డబ్బో ఇంకో గ్యాంగుల డబ్బులతో సినిమాలు తీసేయనేది లేదండి. నాకు తెలిసినంతవరకు 30-40 సంవత్సరాల నుంచి సినిమాలకు ఫైనాన్స్ చేస్తుండేది ఆ రెగ్యులర్ సినిమా ఫైనాన్స్ వాళ్ళే తప్పితే, కొత్త వాళ్ళు ఏదో ఒకటి వస్తే ఎవరన్నా కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి కొత్త వాళ్ళు వచ్చారే తప్పితే రెగ్యులర్ ప్రొడ్యూసర్ రెగ్యులర్ ఫైనాన్షియర్స్ వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు లేదు. మీ సార్ మనసు పూర్తిగా మీ జర్నలిస్టులందరికీ తెలియంది ఏదీ లేదు, మేము చెప్పాల్సిన పని లేదు. మాకంటే ఎక్కువ ఇంత ఉంటే నా జీవితంలో నా కెరీర్లో ఇంత ఉంటే మీరు ఈ పాటికి చీల్ చండాళ్ళు చేసి మీ వాడేం తీసుండేవాడు సార్? మీరు తీసుండేవాళ్ళు. మీకంత పవర్ ఉంది, లేకపోతే మీకంత సర్కిల్ ఉంది, అంత జనాలు ఉన్నారు, మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. మీకు అలాంటిది ఏదన్నా ఎక్కడన్నా దొరికిందా? నిజంగా దొరుకుంటే ఎవరిని వదలొద్దు సార్. హండ్రెడ్ పర్సెంట్ మా దృష్టి వరకు ఇప్పటి వరకు లేదు సార్. ఇప్పుడు కూడా అంటే మీ పేపర్లలోనూ వాటిల్లో చూసిందే ఏదో వాళ్ళ పేర్లు ఉన్నాయి వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ ఎవరి పేర్లో డెఫినెట్గా రేపు అధికారులు గ్యారంటీగా బయటికి తీస్తారు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వెరీ సీరియస్గా తీసుకుంది కదా ఇష్యూ మీద, వెరీ గొప్ప ఆఫీసర్ పనిచేస్తున్నారు ఆ సిట్లో, నిజంగా నాగిరెడ్డి గారు ఆయన హెడ్ ఆన్ చేస్తున్నారు. రియల్గా వెరీ సిన్సియర్ వెరీ పవర్ఫుల్ పర్సన్, డెఫినెట్గా ఇది ఎవరిని వదలరు ఆయన, డెఫినెట్గా ఎవరిని వదలరు, గవర్నమెంట్ వదలదు అది ఎవరైనా కానీ. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ప్రిస్టేజ్. ఇప్పుడు తెలంగాణ పోలీస్ ఎంత షార్ప్గా హ్యాండిల్ చేస్తున్నారనేది మనందరికీ తెలుసు. 100% సార్ నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఏమంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆపుతానంటున్నా? నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఓవర్ డ్రాఫ్ట్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాను కానీ ఇవన్నీ అవునో కాదు అతను చెప్పానండి. నా మీద సార్ మీకు ఇంకోటి తెలుసో లేదో, వాడు ఫస్ట్ వెళ్ళేది పేపర్కి కాదు సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండేవాడు. వాడి దగ్గర ఏదన్నా ఉంటే, ఎందుకనంటే ఇప్పుడు అక్కడ గుట్టి తరిమేరు వైజాగ్లో, ఇక్కడ దిక్కు దశానం లేదు, ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసి డ్రామాలు, వాడి బ్లాక్మెయిల్ చేసి బతకటం అనేది వాడి డ్యూటీ. అంటే మీరు కూడా అయితే మీరు ఇంత అయిన వాళ్ళు పే చేసిన వాళ్ళు మీరు ఎందుకు ఇది చేశారని చెప్పి అంటారు. లాస్ట్ ఒక సినిమా, నా సినిమా లోఫర్ సినిమా వైజాగ్ చేస్తానని నా ఫ్రెండ్స్ ఎవరు అడిగితే, ఈ ఇండస్ట్రీలో సురేందర్ రెడ్డి వీరేందర్ రెడ్డి ఇలాగా ఉన్నోళ్ళు అందరూ వచ్చి అన్నా వాడేదో లైఫ్ తప్పు అయిపోయింది క్షమించమని లైఫ్ బాగుపడుతుందంటే సినిమా ఇవ్వమంటే నేను వాడ కొరకు ఆపితే చెక్ ఇచ్చి వేరే ఫైనాన్షియల్ డిసిప్లిన్ చూపించి లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తే జింపై చేసినోడు వాడు, ఇది కాదని చెప్పానండి. సురేందర్ రెడ్డి అనేవాడు ఉన్నాడు ప్రొడ్యూసరు, నా దగ్గర తీసుకొచ్చి బతిలాడిచ్చింది వాడే. అంటే ఇది పాప భీత అనేది మన మనసులో ఉన్నది కాబట్టి ఇంకా కన్సిడర్ చేశాం అంతే. ఎవరో బెదిరిస్తే కదా, అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎస్సాడు. అంటే
ఈడు ఒకడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాడు పోయి కేసు పెట్టాడు సిఐడిలో. మా ఆఫీసులో నట్టి కుమార్ గన్నబెట్టి బెదిరించాడని చెప్పి వాడు పెట్టాడండి కేసు. కానీ నేను పోలీసుకి వెళ్ళి చెప్పింది ఏంటో తెలుసా, జెన్యునిటీ చెప్పా. అప్పటికి నా మీద కేసులు పెట్టున్నాడు. అయినా నేను విచారణకు వెళ్తే ఏం చెప్పాను తెలుసా, అది రాంగ్ సార్, వాడు నా మీద తప్పుడు కేసులు పెట్టుండొచ్చు. నట్టి కుమార్ అనేవాడు నా మీద తప్పుడు కేసులు పెట్టుండొచ్చు, కానీ నేను తప్పుడుది చెప్పటం అన్యాయం అవుద్ది, మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదని నేను చెప్పాను. దట్ ఈజ్ సిన్సియారిటీ ఆఫ్ కళ్యాణ్. సిఐటి డిపార్ట్మెంట్ తెలుసు, ఇదే మాట అడిగారు వాళ్ళు. ఏమయ్యా అతను వచ్చేసేమో నీ మీద కేసు అడ్వాంటేజ్ వాడుకుంటాడు కదా అవతలడు ఎవడైనా, నేను చేయలే పని. పైన దేవుడు ఉన్నాడు సార్, మనం ఎన్ని చెప్పి ఎన్ని చేసినా మనం ఇంత సకల జలరాశులు చేసే ప్రతి ఒక్కటి అక్కడ ఫీడ్ అవుతుంది. కంప్యూటర్ ఈరోజు వచ్చిందని మనం అనుకుంటున్నాం, దేవుడి దగ్గర కంప్యూటర్ ఎప్పుడో ఉంది. ఎవడు పాపం ఆ పాపానికి రిజల్ట్ ఇమీడియట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారు సార్ భయపడరు. ఏది ఈరోజు దేవుడు ఏంది, ఈరోజు చూసుకుందాం అనే వాళ్ళు ఉన్నారు. ఈరోజు గడిచిపోతే చాలు అనుకున్నాను, దా ఆ కేటగిరీకి చెందినోడు. ఈరోజు వరకు అలాంటిది ఎక్కడా వినలేదు సార్. ఇవి ఈరోజు నయం ఉన్నాడు, సచ్చాడు, బతికాడు, ఇవి అసలు ఎప్పుడూ రాలా. ఇప్పుడు ఎలాగుంటాయంటే ఇవి, ఇప్పుడు సడన్గా నిన్న పేపర్లో చూసాం, నయం మీద మూడు పాటలు తెస్తానన్నాడు మా రాంగోపాల్ వర్మ. అతనికి ఎవడన్నా చత్తే చాలు మా పాటలు తెస్తానంటాడు. అలాగా అలాగా అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటంటే సినిమా వాళ్ళకి లింకులు ఉన్నాయేమో దీంతో ఈయన పోయి. మేమే రక్చరిత్రకి మాకు అదే కదా సార్ జరిగింది, లొకేషన్స్ వీటి గురించి స్టార్ట్ అయ్యితో సూరితో కలవటం జరిగింది, భారత్తో కలవటం జరిగింది. సార్ ఎవడి క్యాంటీన్లు ఎవడు పెట్టుకుంటాడో, ఎవడు చేసుకుంటాడో, ఎవడు థియేటర్ వ్యాపారం వాడిది, ఎవడు క్యాంటీన్ వ్యాపారం వాడిది. ఏ రోజు కూడా నేను ఒకటే చెప్పా, ఇక్కడ ఈ దోషేసుకుంటున్నారు, నా నలుగురు ఉన్నారు, ఆ నలుగురే థియేటర్లు ఉన్నాయి, నలుగురే ఈ చేస్తున్నాయని మాట్లాడేది, అది వాడి వ్యాపారం. మనం పోయి వాటితో, ఇప్పుడు నేను సినిమా తీసుకుంటున్నాను సార్, నేను సినిమా తీసుకోవటం అనేది ఇక్కడ మేము 10 మందిని కలిసి సినిమాలు తీసుకుంటే బయట రానినట్ట లెక్క. మోనోపోల్ చేసి ఇబ్బంది పెడుతుంటే దాన్ని కూర్చొని మాట్లాడుకోవాలా. ఇన్నిసార్లు మీ అందరికి తెలుసు సార్, ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా సినిమా ఇండస్ట్రీలో మీరే కదా వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్నిసార్లు టెంట్లు వేసారు, ఏ రోజు ఎప్పుడన్నా ఏమన్నా టెంట్ల వల్ల ఏమన్నా జరిగిందా, కూర్చొని మాట్లాడుకుంటే జరిగిందా? గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అండి సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ మీద. సార్ ఇది ఒక గ్లామర్ ఇండస్ట్రీ, దీనికి ఒక పాపులారిటీ ఉంది, దీని మీద ఊరికనే ఇలా ఇలాగా కామెంట్లు చేస్తున్నారు కాబట్టి యు టేక్ సీరియస్ యాక్షన్. ఎవడు ఆరోపణలు చేస్తున్నాడో వాడిని పట్టుకురండి, కూర్చొని పెట్టుకోండి మీ దగ్గర, ఆధారాలన్నీ సేకరించండి. అలాంటి ఆధారాలు మీకు దొరికితే తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి, లేకపోతే వాడిని లోపలేయండి, వాడి మీద కేసు రిజిస్టర్ చేసి పబ్లిక్ని, మీడియాని, డిపార్ట్మెంట్లని ఇలాగా రాంగ్ ట్రాక్లో పెట్టిన దానికి వాడి మీద కేసు రిజిస్టర్ చేయమని రిప్రజెంటేషన్ చేయబోతున్నాడు. డెఫినెట్గా ఎందుకనంటే వాడి దగ్గర ఏముంటాయి సార్ డిఫర్మేషన్ ఇస్తే, వాడి బట్టలు తప్పితే అవి కూడా ఉండవు నాకు తెలిసి. ఈ బ్యాంకులోళ్ళు ఈ అవి కూడా ఒలుచుకొని వెళ్ళిపోతారు, అవి కూడా వాళ్ళు కూడా ఈ వాష్ చేయడానికి వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతారు. వాడి మొహం ఇవి దగ్గర అవతలవాడి దగ్గర ఉంటే, ఏమీ లేకనే వాడి రోడ్ల మీద పడి తిరుగుతుంటే పిచ్చుకుక్క దగ్గర ఏముంటుంది సార్, పిచ్చి ఉంటుంది అంతే, వేస్ట్ కదా. అసలు వాడి ఫేస్ చూడటం అనవసరం సార్, ఎందుకు డిపార్ట్మెంట్కి ఇచ్చేయమనండి అంటున్నాం కదా. అసలు ఒక లుచ్చాగాడి ఫేస్ చూడటం ఏంటి సార్, వాడి ఎదురుగా కూర్చోవడం వాడితో సార్, నా కాలి గోటికి పనికిరాడు సార్ వాడు, వాడితో కూర్చొని నేను డిబేట్ ఏంటన్నా ఉన్ని నేరుగా తీసిపోయి ఇవ్వమనండి. డిపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ,
ఆధారాలు ఇచ్చేస్తే ఇమీడియట్గా వాళ్ళు తీసుకుంటే యాక్షన్ తీసుకుంటారు కదా, 5 నిమిషాలు కూడా ఆగరు. ఎందుకనంటే వాళ్ళు ఈ కేసుని ఏమండి, ఇలాంటి లుచ్చాగాడు చేసిన ఒక కామెంట్కి ఈ మాత్రం ఆధారం ఉండుంటే ఈ పార్టీకి డిపార్ట్మెంట్ ఎంత ఎంక్వైరీ చేసి ఉంటుంది అనుకుంటారు? మీ దాంట్లో న్యూస్ రావటంతోనే ఎంత ఎంక్వైరీ చేసి ఉంటుంది, ఎన్ని టీములు వర్క్ చేస్తుంటాయి అనుకుంటారు? దీని మీద మనందరం ఏమీ లేదనుకుంటున్నాం. 100% వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, వాళ్ళకి తెలుసు ఇట్ ఈజ్ బోగస్ అని. ఎవరు సార్? వాళ్ళు తెలివైన వాళ్ళు సార్, వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? దాని ఆధారం దొరికితే డెఫినెట్గా నాకు తెలియకుండానే వచ్చేస్తారు. అదే మరి, అదే మేము అడుగుతుండేది కూడా అదే. ముందు ఆయన్ని తీసుకొని ఆయన దగ్గర ఉండే ఆధారాలన్నీ తీసుకొని సార్ మనలాగా ఉండదు, ఆధారాలు తీసుకోవటంతోనే ఇమ్మీడియట్గా ఎంక్వైరీ పెట్టుకుంటారు వాళ్ళు. సరే, మన 2 కళ్ళు 2 చెవులు అయి, కొన్ని 100 కళ్ళు 100 చెవులు, డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు, ఎన్ని లింకులు ఉంటాయి? నేను ఒకసారి ఇలానే మా సింగనమల్లి రమేష్ చెప్పా, ఏదో దాక్కొని తిరుగుతున్నావయ్యా, నువ్వెవడో పోలీసుకు తెలుసు, పోలీసు ఎవడో నీకు తెలీదు, ఏ రోజైనా నువ్వు న్యాయానికి దొరకాల్సిందే, ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి నీ తప్పు లేకపోతే తప్పు లేదని ప్రూవ్ చేసుకోమని చెప్పా. మనం ఎన్ని రోజులు భయపడి తిరుగుతాం సార్? మన పక్కన ఎవరున్నాడో మనకు ఎలా తెలుస్తుంది? నువ్వెవడో వాళ్ళకి తెలుసు, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎలా? ఒక్కడు సార్, నేను అదే పత్రికాముఖంగా మీ అందరికీ ఇండియాగా రిక్వెస్ట్ చేస్తున్నది అంటే, ఒకటి ఎవరు పెట్టినా, చిన్నోడు పెట్టినా పెద్దోడు పెట్టినా ఎవడు పెట్టినా మీడియా అనేది డెఫినెట్గా తీసుకోవాలి. దాన్ని మీరు కొంచెం ఎంక్వైరీ చేసి ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఫోకస్ చేసి దాన్ని కరెక్ట్ అయిందా కాదా అనే చేయమని సినిమా ఇండస్ట్రీ సైడ్ మై రిక్వెస్ట్ సార్. ఎందుకనంటే మీ తప్పు కాదు. అలాగని ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టి ఇది చేసి, ఒకసారి కాదు కదా, మీకు నిజంగా సడన్గా కొత్త పర్సన్ ఎవడో వచ్చి చెప్తున్నాడు అనుకోండి, నిజం నట్టి కుమార్ గారు ఈరోజు దాకా వాడి జీవితంలో ఏ అయినా కామెంట్ చేసింది ఏదైనా ఒక్కటి సక్సెస్ అయిందా, ఒక్కటి ప్రూవ్ అయిందా పని? అది మీరు చెప్పండి. మిమ్మల్ని నేను అడుగుతుండే ఒకటే ఒక రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీ దగ్గర అన్ని నెట్లో ఉంటాయి, కొట్టించుకోండి. వాడి చరిత్ర అనేది ప్రెస్ ముందు మాట్లాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు వాడు మాట్లాడిన దాంట్లో ఏదన్నా ఒక్కటి నిజం ఉందనుకోండి. ఎందుకనంటే మీరే బాయ్కట్ చేశారనుకోండి వాడికి బుద్ధి వస్తుంది సార్, ఒరే నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు నీ అన్ని వేసి మేము ఇదే ఇస్తున్నామని. అంతే సార్, ఎందుకంటున్నానంటే ఇట్ మై ఫీల్ మై ఎక్స్ప్రెషన్, ఇండస్ట్రీ సైడ్ నుంచి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు, లేకపోతే ఆడ దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పని లేదు, పబ్లిక్ అందరికీ తెలుసు. ఈడేమన్నా సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి పొజిషన్ ఉండే మనిషి అయితే పర్వాలేదు. ఎంతమంది అండి సార్, ఎంతమంది ఆర్టిస్టులను బ్లాక్మెయిల్ చేశాడు, ఎంతమందికి చెక్కులు ఇచ్చి బౌన్స్ అయి ఉన్నాయి? ముందేమో చెక్కు ఇవ్వటం, తర్వాత ఏమో మా దగ్గర ఇది చేశారని చెప్పి ముందు అక్కడ కేసు వేసి ఇక్కడ చెక్కు ఇస్తాడు. మేము కూడా తెలుసా లేదో, ఈడు పెట్టినట్టే సంతకం పెడతాడు ఒకడు, ఈడి దగ్గర పనిచేస్తున్నాడు ఒకడు, ఈడు సంతకం వాడు పెడతాడు. ఇక్కడికి వచ్చేమో మా చేత ఇంతకుముందు జరిగింది ఛాంబర్లో విత్డ్రాయల్ ఇచ్చానని చెప్పి చెప్పాడు, ఇస్తున్నానని చెప్పి లోపల పంపాడు, సంతకం పెట్టిందేం వాడు, అయిపోయిన తర్వాత మాత్రం నేను ఇవ్వలేదు ఫోర్జరీ సంతకం అన్నాడు. ఆ ఫోర్జరీ సంతకం ఎవరితో పట్టుకున్నాం కాబట్టి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయింది, అయిపోయింది వదిలేండి. ఇవి వాడి క్యారెక్టర్లు. ఇవన్నీ ఇవి నేను చెప్పాను కదండి, ఒకటి థియేటర్లో వాడు ఏం చెప్పి చేశాడా లేదా, మీకు సిట్టిగా వెళ్తున్నాను, వాడు కొడుకు నెట్లో పెట్టాడా లేదా, ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమాని వాడు కొడుకు నెట్లో పెట్టాడా లేదా, ఏ రైట్ ఉండి పెట్టాడు? మా అబ్బాయి అమెరికాకి వెళ్తున్నాడు, ప్రాజెక్ట్ ఇది చేయాలి, దీన్ని చేయమంటే నేను ఇచ్చా, ఎందుకంటే ఓకే మన ఇదని. ఇవన్నీ కాదా ఆధారాలు?
వీటిని కాదు అని చెప్పనండి. ఇమీడియట్గా మీరే నెట్లోకి వెళ్తే తెలుసదు కదా, ఫస్ట్ నెట్లో ఎవరు నెట్లో పెట్టున్నాడని. నటికుమార్ గారు కొడుక్కి నా సినిమా సంబంధం ఏంటి అసలు? అవద్దు, వాళ్ళ ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి అవతల వాళ్ళకి మార్టిగేజ్ చేసి జీపీఏ చేసింది కరెక్టా కాదా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంది కరెక్టా కాదా? ఇప్పుడు ఒక చర్చి ఇంట్లో చర్చి కట్టి చర్చిని మార్టిగేజ్ చేస్తాడండి ఎవడన్నా? వద్దు సార్, ఇంకా మీకు ఒకటి చెప్తున్నాను, ఇంకా పడలేదు. ఎక్కడ ఏసుక్రీస్తు ఏ చర్చి పవర్ఫుల్ అంటే అక్కడ పాదాల మీద చేయిబెట్టి చెప్పమనుండండి. ఇంకా అంతకంటే పనిష్మెంట్ లేదు. ఇప్పుడు దాకా నేను మాట్లాడినవన్నీ ఏసుక్రీస్తు అని చెప్పుకొని మోసాలు చేస్తున్నాడు కదా జనాలను అందరినీ, ఇంట్లో చర్చి కట్టే చాలా ఇదని. దాని మీద వేసి ప్రమాణం చెప్పమండి లైవ్లో, మీరు దీండి స్వచ్ఛంగా మాట్లాడి చెప్పమనండి. నిన్న నేను ప్రెస్లో చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి నిజం అని క్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పమనండి. నాకు తెలిసి ఉండనే ఉండదు సార్. ఎందుకనంటే బాధితులు అనేదానికి ఎవరికేం జరిగి ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరు పర్సనల్ ఇష్యూలు ఏమున్నాయి ఏమున్నాయి అవి మనకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలోకి నయం ఎంటర్ అయ్యో లేకపోతే ఈ రోజు వరకు మేము ఎక్కడ ఏ ఓపెనింగ్లోనో ఏ ఫంక్షన్లోనో ఏ గ్యాదరింగ్ల్లోనూ నేను చూడలేదు. మీ సార్ మా అందరికంటే మేము వెళ్తే నాలుగు ఒక ఫంక్షన్కి వెళ్ళి రెండో ఫంక్షన్కి వెళ్లకుండా ఉండుంటాం. ఫస్ట్ మీరు చెప్పాలి ఎక్కడైనా నయం అనేవాడిని చూసారా, ఎందుకంటే ప్రతి ఫంక్షన్ మీరే కదా కవరేజ్ చేస్తారు, ప్రతి ఓపెనింగ్ని మీరే కదా కవరేజ్ చేస్తారు. అంటే నేను అంటుండేది మాకంటే మీరే ఎక్కువ చెప్పగలరు. సారీ సార్, మీ అందరి టైం ఇచ్చేసాను అనేది కాదు, ఇట్ ఈజ్ ఎ ఫీల్, పబ్లిక్కి తెలియాలి. పర్టికులర్గా ఏంటంటే మా ఇండస్ట్రీలో ఈ విధంగా పిచ్చి పిచ్చిగా వచ్చి మాట్లాడేవాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు సార్. ఛానల్ కెమెరా పెడుతుంటే చాలు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి కెమెరా కనిపిస్తే టీవీలో కనిపించడం కావాలి, పేపర్లో కనిపించడం కావాలి. ఎందుకనంటే అంతకంటే వేరే ఫోకస్ ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళల్లో ఇడు ప్రథముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పింది ఎవరు? అబద్ధమని నువ్వు అనుకునేదాన్ని అబద్ధమని నీకు చెప్పింది ఎవరు? చనిపోయిన వాడి ఆత్మ ఏ లోకం చేరుతుందో చూసొచ్చింది ఎవడు?